ఒకటి రెండు సార్లు కాదు, అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించింది అసెంబ్లీలో. ఆ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అని కూడా చెప్పారు. అదే మరి ఈ సంకల్పం ఎంత బలమైన సంకల్పం అంటే, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలు, దేశంలో ప్రపంచంలో ఉండే అన్ని దేవాలయాలకు పూజలు చేసి పవిత్ర మట్టిని పవిత్ర జలాలు తీసుకొచ్చాం. అదే సమయంలో మసీదులు కానీ, అదే మరి చర్చిలు కానీ, ఇతర ప్రార్థనాలయాల్లో కూడా పూజలు చేసి తీసుకొచ్చాం. ఇది ప్రజలందరి సంకల్పం, దేవతల దేవుళ్ళందరి ఆశీర్వాదాలు. అలాంటి సందర్భంలో ఏదో రోజుకోటు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే మీరు ఆ రోజు ఆమోదించారో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మాట తప్పడం ఎప్పుడు మంచిది కాదు. అలాంటి వాళ్ళు దుర్గమ్మ తల్లి కూడా సహించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అనట. ఏమ్మా?